హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక నలుగురు తెలుగు ఫ్యామ్ మెంబర్స్ కలిసి ఇక్కడ టెక్సాస్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసారు అని చెప్పేసి వాళ్ళకి జైలు శిక్ష వేసినట్టు న్యూస్ వచ్చింది మేజర్గా. ఓకే, అందరికి నలుగురు తెలుగు వాళ్ళే. ఓకే, ఈ నలుగురు కలిసి నార్త్ డాలాస్లో, విచ్ ఈస్ లైక్ మెకినీ ఫ్రిస్కోకి పక్కన ఉన్న సిటీ, ప్రిన్స్టన్ టెక్సాస్. ఓకే, ఆ ప్రిన్స్టన్ టెక్సాస్లో మేజర్గా ఏం జరిగిందంటే, వాళ్ళది ఒక పర్టికులర్ హౌస్ని రెంట్ తీసుకొని అక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 మెంబర్స్ అమ్మాయిలు దానిలో ఉన్నారంట. వాళ్ళు స్టూడెంట్స్ అని గెస్ చేస్తున్నాను నేను, మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అయి ఉంటారని. ఓకే, సో అక్కడ బేసిక్గా న్యూస్లో రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు, రియాలిటీ ఏంది అనేది క్లారిటీగా చెప్పకుండా ఏదేదో చెప్తున్నారు. అసలు రియల్ ఫ్యాక్ట్ ఏంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బేసిక్ ఏం జరిగిందంటే, ఈ పర్టికులర్ హౌస్లో రెంట్కుంటున్న వాళ్ళకి బేసిక్గా బెడ్ బాక్స్ వచ్చినాయి. ఓకే, అవి అపార్ట్మెంట్స్లో ఎక్కువ ఉంటాయి. ఓకే, ఈ బెడ్ బాక్స్ని ట్రీట్ చేయడానికి నార్మల్గా మన ఇట్స్ లైక్ అ పెస్ట్ కంట్రోల్. మనకి ఇండియాలో పొలంలో ఏమైనా ఇష్యూ వస్తే పెస్టిసైడ్స్ వేస్తాం కదా, అట్లా స్ప్రింక్లర్స్ తోటి, అట్లా ఇక్కడ ఇంట్లో ఏమైనా ఈ బగ్స్ ఉంటే వాటిని ట్రీట్ చేయడానికి మనము పెస్ట్ కంట్రోల్ పర్సన్ పిలిస్తే అతను వచ్చి ఆ స్ప్రే కొట్టేసి పోతాడు ఇల్లు మొత్తం. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఇంట్లో బెడ్ బాక్స్ ఉన్నాయని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటే, ఆ బెడ్ బాక్స్ని ట్రీట్ చేసే పర్సన్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్రీ రూమ్కి వెళ్ళి ఎవ్రీ కార్నర్లో ట్రీట్ చేస్తారు. అంటే ఆ స్ప్రింక్లర్ చేస్తారు ఆ పర్టికులర్ లిక్విడ్ని, బెడ్ బాక్స్ చనిపోయే వాటిని. సో ఇక్కడ ఏం జరిగిందంటే, అతను ఎవ్రీ రూమ్కి వెళ్ళిన ఎవ్రీ రూమ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క రూమ్లో ఒక్కటి కూడా బెడ్ లేదంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ఒక్క రూమ్లో బెడ్రూమ్లో మినిమం ఆఫ్ 4 to 5 గర్ల్స్ లెక్కన ఆల్మోస్ట్ 15+ గర్ల్స్ ఆ ఇంట్లో ఉన్నారు అని చెప్పి నోటీస్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం తన హాల్లో అండ్ అదర్ గేమ్ రూమ్ ఆ ఏరియాస్లో చెక్ చేసేటప్పుడు, ట్రీట్ చేసేటప్పుడు అక్కడ ఒక ఆఫీస్ డెస్క్ లాగా, ఒక మనకి యూజువల్గా ఆఫీస్లో ఇలా పెద్ద డెస్క్ వేసేసి అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు కూర్చొని పనిచేస్తుంటారు కదా, అట్లాంటి కంప్లీట్ సెటప్ కనిపించిందంట విత్ లాట్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, సో అతను ట్రీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత, బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత అతనికి డౌట్ వచ్చింది, ఏంది అసలు ఈ అమ్మాయిలు ఇంతమంది ఒకటే హౌస్లో 15 అమ్మాయిలు ఎందుకున్నారు, ప్లస్ అక్కడ కంప్యూటర్స్ అవన్నీ ఎందుకున్నాయి, ఆ పెద్ద ఆఫీస్ సెటప్ ఉంది, ఏదో సస్పీషియస్గా ఉందని చెప్పేసి తను మార్చ్ 13th, ఓకే ఈ ఇయర్ మార్చ్ 13th పోలీసులకు ఫోన్ చేసి, నేను ఇట్లా ఇంటికి వెళ్ళేసి వచ్చిన, ఆ ఇంట్లో ట్రీట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం సస్పీషియస్గా నాకు కనిపించింది, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని చెప్పి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. చేసినంటే ఆ ఇంటి మీద నిఘా పెట్టి ఒక డిటెక్టివ్ని పెట్టి ఆ ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఆ కార్ని ట్రాక్ చేయడము ఎక్కడికి వెళ్తుందని మొత్తం అట్లా ట్రాక్ చేసి, ఈ 2-3 ట్రాక్ చేస్తే వాళ్ళకి అట్లాంటి ఇల్లు ఇంకా 3 or 4 దొరికినాయంట, లైక్ సరౌండెడ్ సిటీస్లో, మెలిసా ప్రాస్పర్ అని ఇట్లా పక్కన ఉన్న సిటీస్లో. ఓకే, ఓవరాల్గా చూస్తే 4 to 5 హౌసెస్ని ఈ 4 పీపుల్ రెంట్ చేసి దానిలో ఒక 15-20 మెంబర్స్ స్టూడెంట్స్ అనుకుంటున్నా, మోస్ట్లీ స్టూడెంట్స్ని ఉంచేసి ఏం చేస్తున్నారని అందరికి డౌట్ రావచ్చు. అసలు అక్కడ ఈ వాళ్ళు అసలు హౌస్ రెంట్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ అక్కడ ఎందుకు పెట్టారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ స్టూడెంట్స్ అని. ఓకే, ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ చెప్తా. సో కొంతమంది న్యూస్ ఛానల్స్ లేడీస్ జెంట్స్ కలిసి ఏదో చేస్తున్నారు అని ఇట్లాంటి అనవసర న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, అక్కడ ఏం లేదు. ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ మిస్టేక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్, మెట్రిక్ వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఒక నేబర్హుడ్లో ఒక ఇంట్లో 15-20 పెడితే ఆ మాత్రం డౌట్ రాకుండా ఉంటుందా. వాళ్ళకి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోండి, సో దాట్ ఎవరికి హెడ్ ఏక్ ఉండదు. అనవసరంగా ఈ మధ్యన ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయి, లైక్ ఆ మధ్యన షాప్ లిఫ్టింగ్ చేశారు ఇద్దరు స్టూడెంట్స్ బేసిస్ డాలర్స్లో, ఇంకో ఇద్దరు ఏమో న్యూ జెర్సీలో ఇద్దరు అమ్మాయిలు షాప్ లిఫ్టింగ్ చేశారు, అందరు తెలుగు వాళ్ళే మళ్ళీ. ఓకే, ఇట్లాంటి చేయడం వల్ల ఇండియన్స్ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చే స్టేజ్కి వచ్చేసింది యుఎస్లో. సో అట్లాంటి జరగకుండా చూసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.